ప్రభుత్వం చేసినటువంటి కృషికి ఈ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వారికి తగిన అభివృద్ధి వస్తుందని ఆశించినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక నూతన సంస్కృతికి వారధవుతుందని ఆశించినారు. అంతేకాదు నూతన సాంప్రదాయాలు ఒక నూతన ఒరవడి సృష్టించి భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రమే కాదు ఆదర్శ రాష్ట్రంగా ఏర్పడుతుందని ఈ ప్రజలు ఆశించినారు అధ్యక్ష. అందుకు అనుగుణంగానే ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు హామీలు ఇస్తూ ఎన్నికల్లోకి పోయినాయి అధ్యక్ష. అందులో ఆ ప్రకారంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ పార్టీల్లో నాడు ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పైన ఉండటం వారికి అవకాశం కలిగించి వారికి సహకరించినటువంటి విషయం మరవరాదు. అందుకనే ప్రజలు విశ్వసించి అత్యధిక శాతం అభిమానించినటువంటి పార్టీ ప్రభుత్వం పైకి వస్తుంది. ఆ ప్రభుత్వాన్ని కూడా మేము అభినందించినాం, ఆహ్వానించినాం. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా మేమే రావాలని చెప్పి అనుకోకూడదు. ఈ సందర్భంలోనే ఆ స్పిరిట్తో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజలు ఆశించినది పూర్తి చేయాలని. ఇవాళ మేము ఒకవేళ ఏ పక్షంలో ఉన్నా ఆ ఆశయాన్ని పూర్తి చేయాలనేది మా అందరి యొక్క ఆలోచన. అందుకు ప్రభుత్వాన్ని సహకరించడానికి కానీ ప్రజలు ఆశించిన విధంగా పాలన అందించే దాంట్లో ఆ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే మేము తప్పనిసరిగా సహకరిస్తూ వారికి తగిన కోరితే తగినటువంటి సలహాలు కూడా ఇస్తాం అధ్యక్ష. కానీ ఇదే పరిస్థితుల్లో ఒకవేళ ప్రజలు ఆశించిన వారు ఆశించిన పద్ధతుల్లో నడవకున్నా సత్యాలకు వాస్తవాలకు దూరం ఉన్నా వాటిని ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంలో మా పాత్ర నిర్వహించి ఆ ప్రభుత్వాలకు తెలియజేయటం మా వంతు పాత్ర. ఆ చేసే దాంట్లో మేము వ్యక్తిగతంగా మా గొప్పతనానికి కానీ లేక మా పార్టీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మా పాత్ర నిర్వహించి ప్రజల బాధల్ని ప్రజల సమస్యల్ని ప్రభుత్వం ముందుకు తెచ్చి వాటిని పరిష్కరించేటట్టుగా వారిని ఒప్పించటానికి, మెప్పించటానికి, అర్థం చేయటానికి, అవగాహన చేయటానికి ఆ విషయాన్నే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం తప్ప కేవలం మీ మీద ఈ ప్రభుత్వం మీద ఏదో మాట్లాడేసి ఏదో రాజకీయంగా వివరించి మేము పోవాలని మేము పదే పదే అనుసరించాలని లేము అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే ధోరణిలో వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం, పార్టీలు ఈ నూతన ఒరవడిని సృష్టించాలంటే ముందుగా ఈ ప్రభుత్వానికి నాయకుడికి కూడా గుర్తు చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాత్ర, ప్రతిపక్షాల పాత్ర ఉంటే ఒక్కొక్కసారి కొందరు మంత్రులు మాట్లాడతారు, ఈ రాష్ట్రంలో ఏదే పార్టీ ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ నిలవకూడదు. ఇది ప్రజాస్వామ్యమా అధ్యక్ష?
ఇది ప్రభుత్వం యొక్క తీరా అధ్యక్ష అంటే ఇంకో పార్టీ ఉండటానికి ఉండకుండా ఉండటానికి వచ్చినారా లేక ప్రజలు ఆశించిన విధంగా చేయటానికి వచ్చినారా? ఈ విషయాన్ని ఒకసారి కాదు పైగా ఏ పార్టీ అభిమానిస్తే ప్రజలు ఆ పార్టీని అభిమానించమని కోరటంలో తప్పులేదు. ప్రజలు ఆదరించినటువంటి పార్టీ ప్రభుత్వ పక్షాన ఉండటానికి అభ్యంతరం లేదు. కానీ రోజుకోసారి పార్టీలలో ఎన్నికలు వచ్చింది తడవ, లేకుంటే ఎన్నికలు లేకున్నా సరే ఏ పార్టీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు, లేకుంటే ఏ పార్టీకి ఓట్లు అడగటానికి వీల్లేదు, అడగటానికి కూడా వీల్లేదు అనేటువంటి ధోరణిలో అది ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ ధోరణి అనే దానికి సంకేతం అధ్యక్ష. అయినా వాటిని మేము అప్పుడప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కాస్త అభివృద్ధి చేసే దాంట్లో ఆవేశంలో మాట్లాడుతున్నారేమో అని మేము భావిస్తూ సంయమనాన్ని పాటిస్తున్నాం లేక సర్దుకుంటున్నాం. అంతేకాని ఆ మాటల ఒరవడిని రెండింతలు సృష్టించలేక కాదు, మూడింతలు అటాక్ చేయలేక కాదు. దాంతో ఉపయోగం ఏమున్నది? పక్క అసెంబ్లీలో అధ్యక్ష, పక్క అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి తీరు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మీరు చూస్తే ఈ శాసనసభలో అటువంటి పరిస్థితి రాకుండా చూడటానికి ప్రతిపక్షాలైన మేము ప్రత్యేకంగా నా పార్టీ ప్రయత్నం చేయటమే దీనికి కారణమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఒక్కొక్కసారి ఏదో మెజార్టీ ఉన్నదనేటువంటి ఒక పరిస్థితుల్లో ఊహించిన దానికి మీ అందరికీ తెలుసు, ఒకే ఒక్క శాసనసభ్యురాలుగా జయలలిత ఉన్నటువంటి జయలలిత బయటికి వెళ్ళగొట్టినా తిరిగి ప్రభుత్వం పైకి వచ్చి కొనసాగుతూ ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో రెండు పార్లమెంటు సభ్యులు లేనటువంటి బీజేపీ పార్టీ అత్యంత మెజార్టీతో ఇవాళ అధికారంలో కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. అందుకని అధికారం